హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గానికి మరో గుడ్ న్యూస్ చెప్పింది మరో వరాన్ని ఇచ్చింది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించింది దీనికి సంబంధించినటువంటి జీవోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది దాని సారాంశం దాని డీటెయిల్స్ని ఈ వీడియోలో మనం చూద్దాం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి ఏ రిజర్వేషన్ అనేది కల్పించింది ఆ రిజర్వేషన్ తాలూకు జివో కూడా రిలీజ్ చేసింది దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు ఇప్పటికే అప్లోడ్ చేశాము ఎవరైతే చూడలేదో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో నేను దాని యొక్క లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను అది కూడా చూడండి ఇక ఈ వీడియోలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య అలాగే ఉద్యోగ విషయాల్లో ఐదు సంవత్సరాల ఏజ్ ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు ఇచ్చింది దాన్ని ప్రభుత్వం జివో రూపంలో విడుదల చేయి చేసింది ఏజ్ కన్సర్న్స్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఇన్ రిక్రూట్మెంట్ జివోఎంఎస్ నెంబర్ వన్ నాట్ ఫోర్ డేటెడ్ ట్వంటీ త్రీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ సో జీవోని ఈ అంటే ఇరవై మూడో తారీఖున రిలీజ్ చేయడం జరిగింది ఈ జీవో దేనికి సంబంధించింది అంటే ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఇవ్వడానికి సంబంధించింది జనరల్ అడ్మిషన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏజ్ కన్సర్న్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓవర్ అండ్ అబో ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఆర్డర్స్ ఇష్యూడ్ దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇష్యూ చేశాము అని చెప్తున్నారు ఓకేనా ఇది టెక్నికల్ టెర్మినాలజీస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్కి అర్థమయ్యేటటువంటి టె టెర్మినాలజీ అయితే ఇక్కడ మనం ఫర్దర్గా లాస్ట్ పారాగ్రాఫ్ని చూసినట్లయితే మనకు అర్థమయ్యేటటువంటి విషయం అనేది ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై అలో ద ఏజ్ కన్సర్న్స్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఓవర్ అండ్ అబో ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ రూల్ ట్వెల్వ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు వి విద్యాలో కానీ ఉద్యోగంలో కానీ ఐదు సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో వర్తిస్తుంది అనేది దీని యొక్క సారాంశం నైన్టీన్ నైంటీ సిక్స్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎక్సెట్రా ఇన్ ఫేవర్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ యాస్ పార్ విత్ ద ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ సో ఇది ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విద్యార్థులకు ఉద్యోగాలలో విద్యా విషయంలో ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని మనం ఎలా చూడొచ్చంటే అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే ఏపీఎస్సీ ద్వారా ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసినప్పుడు దాని యొక్క మ్యాక్సిమం అప్పర్ ఏజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేసినట్లయితే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఆ థర్టీ ఫోర్ ఇయర్స్కి ప్లస్ ఫైవ్ ఇయర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ నైన్ ఇయర్స్ వరకు ఇప్పుడు విద్య నిరుద్యోగులు ఆ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వం ఇచ్చింది ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వర్గానికి చెందినటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప వరంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఇప్పటికే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ జీవోని జారీ చేసింది అదేవిధంగా ఇప్పుడు ఈ వర్గానికి చెందినటువంటి వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించింది రానున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ అంటే ప్రభుత్వం నుంచి రానున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ అంటే ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్లో ఈ ఈడబ్ల్యూఎస్ యొక్క రిజర్వేషన్ ప్లస్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంప్లిమెంట్ కాబోతుంది అంటే ఒక నోటిఫికేషన్ ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఏ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో ఆ అన్ని జాబ్ నోటిఫికేషన్స్కి కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుంది రూల్ ఒకటి ఏజ్ ఎక్స్టెన్షన్ అది ఏజ్ రిలాక్సేషన్ రెండోది వచ్చేసి మనకి ఈ ఈడబ్ల్యూఎస్ గ్రూప్ చెందినటువంటి విద్యార్థులకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ దీంతో పాటుగా మీకు ఈ ఈడబ్ల్యూఎస్ వర్గానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్ పర్సంటేజ్ దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని ఒక వీడియోలో మీకు ప్రజెంట్ చేయడం జరిగింది ఎవరైతే దాన్ని చూడలేదో ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి దాని లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను అది కూడా చూడండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ కేరియర్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బ్రెక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే లవ్ యూ